75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 రోజుల దినోత్సవ సభలు జరపడం కాదు. జాతి సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ శక్తులకు దారాదత్తం చేయమని ప్రకటించండి. కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల డిమాండ్. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్, ఎల్ఐసి, డిఫెన్స్, సింగరేణి, ఆర్టీసీ, విశాఖ ఉక్కు షిప్ యార్డ్, ఎయిర్పోర్ట్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ శక్తులకు అప్పజెప్పడం నిరసిస్తూ దేశవ్యాప్తంగా 15-16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి పెద్దపల్లి రైల్వే స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి రైల్వే స్టేషన్ మేనేజర్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, సీఐటీయూ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఏ ముచ్చన్రావు, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోకల రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందములు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ స్వదేశీ జపం చేస్తూనే విదేశీ శక్తులకు జాతి సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేయాలని చూస్తున్న కుట్రలు, కుతంత్రాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచీకరణ, స్వదేశీ పెట్టుబడుల పేరుతో జాతి సంపదను సామ్రాజ్యవాదులకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పూసల రమేష్, శనిగల శ్రీనివాస్, కడారి తిరుపతి, బుర్ర తిరుపతి, ఏ జ్యోతి, ఉదయ్ కె అశోక్, నవీన్, ప్రశాంత్, రవీందర్, వెంకటస్వామి, రమేష్, ప్రసాద్, మల్లేష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగా భారతదేశంలో జాతికి అంకితం చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇలా గుత్త పెట్టుబడిదారులకు, విదేశీ శక్తులకు, సామ్రాజ్యవాదులకు గుత్తగా, గంప గుత్తగా అప్పజెప్పి మరి అమ్మాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా ఇలా కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలకు మద్దతుగా, అదేవిధంగా ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఇలా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన, మరి ప్రదర్శన, రైల్వే స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీకి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 75 రోజులు మరి స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం కాదు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.